ప్రపంచం వెర్రోళ్ళు అనుకుంటుంది అనుకుంటా హమాస్. తాజాగా ఒక ముగ్గురు బందీలతో ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ ముగ్గురు ఇజ్రాయేలీలు. ఆ ఇజ్రాయేలీలు ప్రస్తుతం హమాస్ చెరలో ఉన్నారు. వాళ్లతో ఒక వీడియో, వాళ్ళ ముగ్గురు కూడా తమ దేశాన్ని తిడుతూ, తమ ప్రధానమంత్రిని తిడుతూ, తమ ప్రభుత్వాన్ని తిడుతూ, ప్రభుత్వపు అసమర్థత వల్లనే తమని బందీలుగా విడిపించలేకపోతున్నారు అన్నటువంటిది మందలించడం, అదే సందర్భంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మీద తమకు నమ్మకం లేదని ప్రకటించడం. ఈ వీడియో చూసేసి ఇజ్రాయెల్ ప్రజలందరూ రెచ్చిపోవాలి. అక్కడ నెతన్యాహుకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వాళ్ళకి ఊపునివ్వడం కోసం ఈ వీడియో డ్రామా హమాస్ ఆడించింది. ఇక్కడ వాళ్ళ బంధువుల చేతనే ఇంతకుముందు కూడా ఇప్పుడు ఉద్యమాలు చేయిస్తోంది. హమాస్ ట్రాప్లో పడ్డటువంటి ఇజ్రాయేలీల పౌరుల యొక్క బంధువులు, ఎవరైతే ప్రస్తుతం బందీలుగా ఉన్నటువంటి వాళ్ళ బంధువులు చేస్తున్న దాష్టీకం, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి మద్దతుదారుల ఓవర్ యాక్షన్ని ఇప్పుడు రెచ్చగొట్టేందుకోసం వీడియోలని అడ్డుపెట్టి ఆటలాడుతోంది హమాస్.